హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్న నుంచి టీవీ 9 లో ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ ఎబ్స్కాండ్ అయిపోయాడు, పోలీసులు వెతుకుతున్నారు, గాలిస్తున్నారు, ఏదో డ్రోన్లతో కెమెరాలతో ఫోటోలు తీస్తున్నాడని ఏదో 10 మినిట్స్ ఇచ్చేశారు. అయితే నేనే రాజ్ కుమార్ సింగ్, నేను ఇగో నా ఆఫీస్లోనే కూర్చొని ఉన్నా, పోలీసు వాళ్ళ కాంటాక్ట్లో కూడా ఉన్నా, పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నా టీవీ 9 వాళ్ళకి, ఒక్కళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఇక్కడ మనకి మిత్రుడు ఉన్నాడు, లోకల్ టీవీ రిపోర్టర్ రాఘవ అని, రాఘవరెడ్డి. ఈ రాఘవరెడ్డికి కాల్ చేద్దాం, ఈయన ఏమంటాడో చూద్దాం. హలో రాఘవ భాయ్. నమస్తే నమస్తే రాఘవ భాయ్. ఏందన్నా టీవీ 9 లో నన్ను ఒక విలన్ చేసేశారు మీ ఛానల్లో. అట్లా కాదన్నా, ఇప్పుడు నిన్న మీరు మొన్న నా వాయిస్ తీసుకున్నారు, నేను ఎబ్స్కాండింగ్ అయిపోయినా, నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పేసి ఇట్లా చేశారు భయ్యా. నేను పొద్దు నుంచి వాళ్ళకి కాల్ చేస్తుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ నేను నా ఆఫీస్లోనే ఉన్నా రాఘవ భాయ్, నేను నా ఆఫీస్లోనే ఉన్నా, ఆర్సిపురం ఆఫీస్లోనే ఉన్నా. మళ్ళీ ఎవరు గాలి ఇస్తున్నారో మళ్ళీ నా లొకేషన్ కూడా పెడతా, మీకు తెలుసు కదా నేను ఎక్కడ ఉంటాను. లేదు, మీ ఛానల్ వస్తుందన్న, అరెస్ట్ అయిందని కాదు, నేను ఎబ్స్కాండ్ అయ్యాను, పారిపోయినానట. నేను 10 మినిట్స్ పొద్దున్న నుంచి రిపీట్ చేస్తూనే ఉన్నారు టీవీ 9 లో. మరి ఇది అవును 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 మీరు పెట్టలేదు కానీ టీవీ 9 వాళ్ళు మళ్ళీ 10 మినిట్స్ ప్రోగ్రామ్ అని పొద్దున్న నుంచి రిపీటెడ్ గా నేను ఎబ్స్కాండ్ అయినా అని చెప్పి వేస్తున్నారు. నేను పోలీసు వాళ్ళ కాంటాక్ట్ లో కూడా ఉన్నా, నేను ఇక్కడ నా ఆఫీస్ ఆర్సిపురం ఆఫీస్ లో కూడా ఉన్నావా. నేను ఒకవేళ టీవీ 9 వాళ్ళు విత్డ్రా చేయకపోతే, ఇమ్మీడియట్ గా సెట్ చేయకపోతే మాత్రం, రెక్టిఫై చేయకపోతే మాత్రం నేను డిఫమేషన్ కేసేస్తానన్నా. నేను పొద్దు నుంచి కాల్ చేస్తున్నా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు టీవీ 9 హెడ్ ఆఫీస్ నుంచి. మీరు కనుక్కొని నాకు పెట్టండి, లేకపోతే నేను ఈ న్యూస్ నేను వైరల్ చేస్తావా. నేను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటా. కేసు అయింది, ట్రెస్ పాస్ అయింది, ఈ ఫోటోలు తీసిన వాస్తవమే. నేను డ్రోన్ మీరు చూసిరా, నా దగ్గర డ్రోన్ లేదు, ఈ కెమెరా తోటి తీసిన. ఇవన్నీ ఫాల్స్ న్యూస్ లో ఏంటి, పబ్లిక్ మీడియా ట్రయల్ ఏంటి, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఎబ్స్కాండింగ్ ఉంటే నేను ఇక్కడే ఉన్నా. నేను పోలీసు వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పినా సార్, సిఐ గారికి, అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళకి, నేను ఇక్కడే ఉన్నా సార్, ఎక్కడ పోలేదు అంటే వాళ్ళు అవును సార్, ఏమైనా ఉంటే మేము కాల్ చేస్తామన్నాం. కానీ ఈ టీవీ 9 వాళ్ళకి ఎవరు ఇచ్చారు, పోలీసు వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారని, నేను ఇక్కడే ఉన్నా, వాళ్ళకి అడిగితే మేము ఏం వేయలేదు, నువ్వు తెలుసుకోవాలి, బెయిల్ తీసుకున్నాం కదా అన్నాడు ఆయన. ఇమీడియట్ గా దాంట్లో టీవీ 9 లో ఇమీడియట్ గా వేయకపోతే, ఇమీడియట్ గా రెక్టిఫై చేయకపోతే, అపాలజీ చెప్పకపోతే మాత్రం నేను డిఫమేషన్ వేస్తా అన్న. మీ మేనేజ్మెంట్ కి చెప్పండి, మీరు కాంటాక్ట్ లో ఉంటారు, పొద్దు నుంచి నేను చేస్తుంటే ఎవరు లేపట్లేదు, మాట్లాడండి. థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. లోకల్ మీడియా రిపోర్టర్ నాతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు రాఘవ భాయ్, నాకు బాగా సుపరిచితుడు. ఈయన తీసుకున్న తర్వాత ఆ రోజు పిఎస్ అయిపోయిన తర్వాత సంఘటన తీసుకొని అది పంపించాడు కూడా, అదే లేదు. ఇప్పుడు నేను ఎబ్స్కాండింగ్ అయిపోయినా, ఎవరు పోలీసు వాళ్ళు కాల్ చేసిన నాకే తెలియదు. ఏం సార్ ఏమైనా కొత్త కేసు బుక్ అయినా అంటే ఏం లేదండి, మీరు మా ఏమైనా ఉంటే మేము కాల్ చేస్తామన్నారు, నా వాళ్ళంతా కాంటాక్ట్ లో. ఇప్పుడు నేను ఆఫీస్ లో కూర్చొని ఉన్నా. ఈ టీవీ 9 లాంటి ఛానళ్ళకి, ఎస్టీవీ లాంటి ఛానళ్ళకి, V6 లాంటి ఛానళ్ళకి నేను నోటీస్ పంపిస్తున్నాను. నేనైతే వదిలిపెట్టే క్వశ్చనే లేదు దీంట్లో, ఈ విషయంలో. థ్యాంక్ యూ.